దారి దోపిడీ దొంగలు అరెస్టు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం బీకే బేడుకి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 20వ తేదీ అదే మండలానికి చెందిన అయ్యప్ప నాయుడు కంజిగ గ్రామ సమీపంలో మహిళ నడుపుతున్న హోటల్ నందు టిఫిన్ చేయడానికి అంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు టిఫిన్ ఆర్డర్ ఇచ్చి ఎవరూ లేనిది గమనించి హోటల్లో ఉన్న మహిళ గొంతులో నుంచి తాలిబొట్టును అపహరించి ద్విచక్ర వాహనంలో పరారయ్యారు ఇద్దరు దొంగలు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మన నాగలాపురం తర్వాత పిచ్చాటూరు మధ్యలో ఒక హోటల్ దగ్గర నలుగురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద బయట ఉంటే ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్లోకి వచ్చి టిఫిన్ చేసేదానికి టిఫిన్ చేసినట్టు నటిస్తూ అక్కడ హోటల్లో ఒక మీనా అని కంప్లైంట్, ఆమె దగ్గర చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోయినారు. పోతా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి కంప్లైంట్ వచ్చినట్టు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 12 గ్రాముల చైన్ తీసుకున్నారని చెప్పినారు. తర్వాత నిన్నటి దినం అంటే 23వ తేదీ మధ్యాహ్నం మంచి ఒక ఇన్ఫర్మేషన్ మీద సత్యవాడ ఇన్స్పెక్టర్ శివకుమార్, తర్వాత నాగలాపురం ఎస్ఐ అభినమం తప్ప, తర్వాత క్రైమ్ పార్టీ వీళ్ళందరికీ కూడా రాబడిన సమాచారం మేరకు 23 సాయంత్రం సురుటుపల్లి బస్టాప్ దగ్గర రెవెన్యూ అఫీషియల్స్ని తీసుకొని అక్కడ ఒక 4 వ్యక్తుల్ని అనుమానాస్పదంగా అరెస్ట్ చేసి 4 వ్యక్తులను విచారిస్తే వాళ్ళు ఒక 2 కేసులు 3 కేసులు టోటల్గా, ఒక కేసులో 24 గ్రామ్స్ చైన్ ఒకటి, తర్వాత ఒక